అందరికీ నమస్తే నేను మీ సర్దాని వెల్కమ్ టు సర్దస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఏ టిఫిన్ చేసినా ఇలా చట్నీ చేసుకొని తింటుంటే మనము హోటల్లో తింటున్నామా ఇంట్లో తింటున్నామా అనే డౌట్ వస్తుందండి అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసి పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేగిన తరువాత ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకి చట్నీ అనేది రుచిగా వస్తుంది ఆరేడు నిమిషాలకు ఇలా వేగుతుందండి ఇలా వేగినటువంటి పచ్చిమిర్చి పల్లీలలో అర కొబ్బరి చిప్ప ముక్కలు చేసి వేసుకోవాలి పచ్చి రండి తర్వాత పావు కప్పు తినే శనగలు వేసుకోవాలి ఒక్కటి ఒలిచినటువంటి వెల్లుల్లి రెబ్బ వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఇవి రెండు కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే చట్నీ రుచి మారిపోతుంది చక్కగా కలిపి ఒక్క నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పల్లీలు తినేసెనగలు కొబ్బరి అన్నీ వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీకి ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోవాలి తరువాత ఒక్క గింజంత చింతపండు వాటర్ వేసి మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఈ చట్నీని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి అంటే మనము ఇవన్నీ వేసి చేసుకోవడం వలన చట్నీ అనేది రుచిగా వస్తుందండి పోపు కోసము ఇందాక మూకుళ్ళలోనే ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి చట్నీలో కలుపుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా రుచిగా హోటల్ స్టైలు చట్నీ తయారీ విధానం చూశారు కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన శార్దోస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ